హాయ్ ఫ్రెండ్స్, చాలామంది స్త్రీ మూవీ చూసే ఉంటారు, కానీ దాని వెనక ఉన్న రియల్ స్టోరీ అసలేంటి, ఎక్కడ స్టార్ట్ అయిందా స్టోరీ, ఆ మూవీలో చూపించినట్టు హిందీ స్టేట్స్ లో స్టార్ట్ అయిందా కాదు, అసలు ఆ మూవీ ఈ స్టోరీని బేస్ చేసుకుని తీశారు కానీ చూపించడం మాత్రం హిందీ స్టేట్స్ లో చూపించారు, మేబీ సమ్ ఇష్యూస్ వల్ల కావచ్చు. ఈ స్టోరీ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుగా నాది వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ఇన్సిడెంట్ మీద చాలా స్టోరీసే వచ్చాయి, అవన్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే, కర్ణాటకలో బెంగళూరుకి కొంచెం దూరంలో ఉన్న ఒక పల్లెటూరు ఉండేది. సర్వేష్ అనే ఒకతను బెంగళూరులో ఒక న్యూస్ ఛానల్ కి పనిచేసేవాడు, కానీ హాలిడేస్ అని చెప్పి అక్కడే దగ్గరలో ఉన్న వాళ్ళ ఊరికి వెళ్ళాడు. వెళ్లిన వెంటనే ఇంట్లో వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఇంట్లోకి వెళ్లే ముందు ఇంటి డోర్ మీద నాలే బా అని రాశారు, దాని మీనింగ్ ఏంటంటే రేపురా అని అర్థం. సర్వేష్ వాళ్ళమ్మను ఏంటి ఇలా రాశారు అని అడిగాడు. వెంటనే వాళ్ళ అమ్మ కంగారుగా సర్వేష్ ని లోపలికి తీసుకొచ్చేసి జరిగింది చెప్పింది. కానీ సర్వేష్ సిటీలో ఉన్నవాడు కదా, అందుకే ఇలాంటివి నమ్మడు, నమ్మలేదు కూడా. తిరిగి వాళ్ళ అమ్మని తిట్టాడు, ఇలాంటి నమ్ముతావేంటి నువ్వు అని. దానికి వాళ్ళమ్మ కామ్గా ఉండిపోయింది. పక్కింట్లో వాళ్ళు కూడా డోర్ మీద ఏం రాయలేదు. పక్కన ఉన్న అబ్బాయి పేరు ఆది. వాళ్ళమ్మ ఎంత ముత్తుకుందో డోర్ మీద నాలేబా అని రాయమని, కానీ ఇలాంటివి నమ్మకని రాయలేదు. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నారు. టైం రాత్రి 12:30 దాటి ఉండొచ్చు, అందరూ మంచి నిద్రలో ఉన్నారు. అదే టైంకి ఘల్ ఘల్ అని గజ్జల సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ కి సర్వేష్ కి చిన్నగా మెలకు వచ్చింది. కళ్ళు తెరిచాడు, ఏంటి ఆ సౌండ్ అని వెళ్లి చూద్దాం అనుకున్నాడు, కానీ ఎందుకులే అని మళ్ళీ పడుకుండిపోయాడు. మళ్ళీ సౌండ్ వచ్చింది, ఈసారి ఆ సౌండ్ కి లేచి కూర్చున్నాడు. ఎవరో పక్కింటి వాళ్ళ తలుపు కొడుతున్నట్టు సౌండ్ వచ్చింది. సర్వేష్ వాళ్ళమ్మని లేపి పక్కింట్లో వాళ్ళ తలుపు ఎవరో కొడుతున్నట్టున్నారు అని అన్నాడు. అప్పుడు వాళ్ళమ్మ తను వచ్చేసింది, నువ్వేం మాట్లాడకుండా వెంటనే పడుకో అని అంది. సర్వేష్ కి ఏమర్థం కాలేదు, కానీ అమ్మ చెప్పింది అని వెంటనే ఏం మాట్లాడకుండా పడుకుండిపోయాడు. నిజానికి వాళ్ళమ్మ చెప్పింది నిజమేమో అని భయంతో కూడా పడుకుండిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి పక్క ఇంట్లో ఆది కనపడలేదు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఆదిని విచ్ తీసుకెళ్లిపోయిందని. ఇలా సర్వేష్ అక్కడున్న ఓ 5-7 డేస్ లోనే చాలా మంది మాయమైపోయారు. ఎందుకో ఏంటో అని ఎవరికి తెలిసేది కాదు. అందరూ ఇంటి బయట నాలే బా అని రాయడం మొదలు పెట్టారు. ఈ విషయం సర్వేష్ బెంగళూరు వెళ్ళాక పేపర్ లో ఒక ఆర్టికల్ కింద రాసి పబ్లిష్ చేశాడు. అప్పుడు న్యూస్ బయటకు వచ్చింది. చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు చాలా భయపడేవారు. ఆ ఊర్లో వాళ్ళు సాయంత్రం 7 గంటలు దాటితే చాలు డోర్లు వేసేసుకునే వాళ్ళు. తర్వాత ఎవరొచ్చి డోర్ కొట్టినా డోర్ తీసే వాళ్ళైతే కాదు. అక్కడి వాళ్ళ నమ్మకం ఏంటంటే నాలే బాని చూసిన దయ్యం మళ్ళీ రేపు వస్తుంది, రేపు వచ్చి అదే మళ్ళీ చూసి ఎల్లుండి వస్తుంది. అందుకే ప్రతి ఇంటి మీద నాలే బా అని రాసి ఉంచేవారు. ఈ ఇన్సిడెంట్ వెనక ఎన్నో కథలు వచ్చాయి, ఇప్పుడు నేను చెప్పబోయేది అందులో మొదటి కథ. మొదటి కథ ఏంటంటే, ఒక అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయింది, కానీ పెళ్లి రోజుకి కరెక్ట్ గా ఆ అబ్బాయి మండపానికి రాలేదు. అప్పుడు తెలిసింది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అబ్బాయి మోసం చేసి వేరే అమ్మాయితో వెళ్లిపోయాడని. అప్పటి నుండి ఆ అమ్మాయికి మగవాళ్ళంటే చాలా కోపం పెరిగింది. ఇక మగవాళ్ళందరూ ఇంతే, అందరూ మోసాలు చేసేవారని గట్టిగా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. అందుకే బ్లాక్ మ్యాజిక్ కూడా నేర్చుకుంది. అప్పటి నుండి ఊర్లో ఏ మగవాడు కనపడినా ఒక అందమైన వాయిస్ తో పిలిచేది, వెనక్కి తిరిగినా లేదా డోర్ ఓపెన్ చేసినా అంతే. ఇక అబ్బాయి కనపడేవాడు కాదు, ఊరి చివరన చనిపోయి దొరికేవాడు. అందుకే అందరు అబ్బాయిలు సాయంత్రం 7 కల్లా ఇంటికి వచ్చేసేవారు. ప్రతి ఇంటి డోర్ మీద నాలే బా అని కూడా రాసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం ఆగిపోయాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది రెండవ కథ. అదే ఊర్లో రాములమ్మ అనే ఒక అమ్మాయి ఉండేది. పెళ్ళైన వెంటనే వాళ్ళ ఆయన పని కోసం వేరే స్టేట్ కి వెళ్లిపోయాడు. ఈలోగా ఇక్కడ రాములమ్మ ప్రెగ్నెంట్ అయింది. హస్బెండ్ వేరే ఊర్లో ఉండగా తను ప్రెగ్నెంట్ ఎలా అయిందని ఊరంతా నిలదీశారు. పల్లెటూరు కదా, పైగా అప్పట్లో ఇలాంటి పట్టింపులు బాగా ఎక్కువ కదా, అందుకే ఈ విషయం వాళ్ళ హస్బెండ్ కి చెప్పేశారు. వెంటనే వచ్చి వాళ్ళ హస్బెండ్ రాములమ్మని అందరి ముందు గట్టిగా కొట్టి ఇంటి నుండి బయటికి పంపించేశాడు. ఇక రాములమ్మకు చేసేదేం లేక అక్కడి నుండి వెళ్లిపోయింది. అలా దూరంగా ఉన్న ఒక అడవిలోకి వెళ్లి అక్కడ చిన్న చిన్న జంతువులను చంపి అవి తింటూ బతికేది. అలా కొన్ని నెలలయ్యాక తను ఒక బిడ్డకు జన్మనిచ్చింది, కానీ పుట్టిన వెంటనే ఆ బిడ్డ చనిపోయింది. అది రాములమ్మ దిగమింగుకోలేకపోయింది. ఇదంతా ఊరు వాళ్ల వల్లనే అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయింది. ముందు ఊరి పెద్దని చంపేసింది, అలా అలా ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతుంది. తను రివెంజ్ తీర్చుకుంటుంది అని అక్కడ ఊరు వాళ్ళందరూ అనుకోవడం ప్రారంభించారు. కానీ అసలు ఆ స్త్రీ ఎవరో ఏంటో, తన కథ ఏంటో అని పర్టికులర్ గా ఒక్కళ్ళు కూడా చెప్పేవారు కాదు. కానీ అన్నింటికన్నా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ ఊర్లో అబ్బాయిలు మాత్రమే మాయమయ్యేవారు, చనిపోయేవారు. ఆ ఊర్లో అమ్మాయిలకి ఏం జరిగేది కాదు, దానివల్ల అక్కడ తిరిగేది ఒక అమ్మాయి అని చెప్పేవారు. ఈ ఇన్సిడెంట్ ఎంత ఫేమస్ అయిందంటే, ఈ ఇన్సిడెంట్ మీద ఒక మూవీ కూడా తీశారు. అది యూట్యూబ్ లో
తెలుగులో ఓ స్త్రీ రేపురా, కన్నడలో ఓ హుడిగి నాలేబా అని ఉంది. అండ్ హిందీలో వచ్చిన స్త్రీ కూడా ఈ ట్రూ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకున్న మూవీ అని చెప్పొచ్చు. ఆ లేడీ రెడ్ డ్రెస్ లో వస్తుండేదంట. కొంతమంది అమ్మాయిలు ఆ లేడీ వెళ్తున్నప్పుడు ఇంటి కిటికీలలో వెనక నుండి ఆ లేడీని చూసారంట. అప్పటి నుండి ఆ ఊర్లో అమ్మాయిలు కూడా రెడ్ డ్రెస్ వేసుకోవడమే మానేశారు. మళ్ళీ ఆ లేడీ ఆ అమ్మాయిలేమో అని ఊరనుకుంటారని చెప్పి ఈ ఇన్సిడెంట్ ని కొంతమంది నిజం అంటారు, ఇంకొంతమంది ఫేక్ అంటారు. కానీ ఎవరికి తెలుసు, అది ఒకవేళ ఫేక్ అయితే డెఫినెట్లీ ఇంత పాపులర్ అవుతుందా? ఒకవేళ నిజంగా జరిగి ఉంటే ఇప్పుడు ఆ స్త్రీ ఎక్కడుంది, ఎందుకు ఇదంతా చేస్తుంది? ఈ స్టోరీ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.